हाय फ्रेंड्स वेलकम टू आनंद सोशल जोन चैनल इपड़े मन लेटेस्ट अपडेट वच्चिंदि सो उद्योग संबंधी एदैते नेनु मीटिंगलो पीआरसी जीवोलकु संबंधी पेंडिंग बकायाल संबंधी अपडेट अन्नमाट दानिकि संबंधी पूर्ति विवरालु मीकु एक्सप्लेन चेस्तानु ई टापिक लोकि वेल्लिपोदाम मनं डीए पीआरसी वर्तिंपुपै स्पष्टत एदि पात पिंचन विधानं ओकड ओपीएस अदे विधंगा ग्यारंटीड पिंचन पदकं जीपीएस సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఉద్యోగ పదవి విరమణ తర్వాత వృద్ధాప్యంలో సామాజిక భద్రత ఉంటుంది పెన్షన్ తర్వాత ప్రభుత్వానిదే బాధ్యత అంతా కూడానా ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఒక పైసా కూడా చెల్లించనక్కర్లేదు ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా డీఏ పెంపు పీఆర్సీ వర్తించి పెన్షన్ పెరుగుతుంది 70 ఏళ్ళు దాటిన వారికి అదనపు క్వాంటమ్ పెన్షన్ హెల్త్ కార్డుల ద్వారా కూడా వైద్యం అందిస్తారు ఉద్యోగి భవిష్యనిధి ఖాతా ఉంటుంది ఇక్కడ కమ్యూటేషన్ కూడా ఉంటుంది గ్రాట్యుటీ కూడా ఉంటుందన్నమాట పాత పెన్షన్ పథకంలోని అయితే గ్యారెంటీడ్ పెన్షన్ పథకం చూసుకున్నట్లయితే సిపిఎస్ ఉద్యోగ పదవీ పొందిన తర్వాత సుమారు 20.3% పెన్షన్ వస్తున్నట్లు లెక్కగట్టి దాన్ని 33% పెంచిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఉద్యోగి తన వాటా చెల్లించాలి డిఏ పెంపు పీఆర్సీ వర్తింపుపై స్పష్టత అయితే లేదన్నమాట ఇందులోని అదనపు క్వాంటమ్ పెన్షన్ హెల్త్ కార్డులపై కూడా ఏం చెప్పలేదు పిఎఫ్ ఖాతా ఉండదు కమ్యూటేషన్ కూడా ఉండదు గ్రాట్యుటీ పైన కూడా స్పష్టత అయితే లేదన్నమాట సో అలాంటప్పుడు ఉద్యోగులకు ఇక డిఏలకు సంబంధించి కానీ పెంపుకు సంబంధించి కానీ ఏమీ కూడా ఉండవు అన్నమాట ఫిట్మెంట్లకు సంబంధించి సో మొత్తం మీద దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పాత పెన్షన్ విధానంలో అక్కడ 1000 రెట్లు చాలా బాగుందన్నమాట అటు పీఆర్సీ వర్తిస్తుంది డిఏ పెంపు వర్తిస్తుంది అన్నీ వర్తిస్తాయి కొత్త పెన్షన్ విధానంలో ఇవి ఏవి వర్తించవు అందువల్లే ఉద్యోగులు అందరూ వ్యతిరేకిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే చేయాలని చెప్పేసి చూస్తుంది సో ఏదేమైనా ఈ మీటింగ్లో అటు డిఏ పీఆర్సీకి సంబంధించి స్పష్టత అయితే ఇవ్వలేదన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి